అంకుల్ అంకుల్ గీ బుక్ జెరాక్స్ తీయాలే. సరే కొంచెం టైం పడుతుంది, మధ్యాహ్నం వచ్చి తీసుకో. సరే పదవే. అంకుల్ కేస్. అంకుల్ ఏంటి అంకుల్? అరే బేబీ, రేపు నా పెళ్లి చూపులో పోదాం రా. సరే రా బేబీ. రాజుగారు వచ్చి మన చాయ్ తీసుకురా. పర్లేవు. ఏ వద్దులేరా. ఈ కారేంద్ర బ్రేక్ పట్టాలి ఇక్కడ. నమస్తే. నమస్కారం. లోపలికి పోదామా? పోదాం పోదాం. ఏంది ఎవరి కోసం వెతున్నారు? ఎవరన్నా వచ్చేది ఉందా? అదే అబ్బాయి గారు వస్తే బాగుంటుందని. వీడే పెళ్లి కొడుకు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని కళ్ళద్దాలు బట్టలు వేసుకొని తీసుకొచ్చాను. అయినా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే మీరు మస్తు షార్పు. రండి లోపల రండి. నడు రా నడు లోపల నడు. అమ్మాయి స్కూల్ నుంచి బయలుదేరి వచ్చేస్తా. స్కూలా? స్కూల్ ఏంది? అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. జర రెడీ చేసి తీసుకురండి అమ్మాయిని. అంటే నెక్స్ట్ డైలాగ్ అదే కదా అని ఫ్లోలో చెప్పిన. మీతో కొంచెం మాట్లాడాలి. నిన్నే పిలిచేది. ఆ కళ్ళ జోడాడు పెట్టుకో, అది పెట్టుకుంటే ఎవడు పెళ్లి కొడుకు నమ్ముతలే. మా దోస్ కంటే నమ్ముతున్నా, చెప్పుకోట్లే మేము. తినేగా అసలే షుగర్ లేట్ అవుతుంది. అచ్చం ఆంటీ లెక్కనే ఉన్నాం. ఏంది అచ్చం? మీ మమ్మీ లెక్కనే ఉన్నాం. ఆమె మా అమ్మ కాదు, పక్కింట ఆమె. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఏం చేయా? ఏం చదివినావు? డిప్లొమా డిస్కంటిన్యూ. మీ అమ్మ చిన్నప్పుడే పోయిందంటగా. అవు. చదువు లేదు, ఉద్యోగం లేదు, మరెందుకు వచ్చినావు పెళ్లి చూపులకి? కదేది ఎట్లను? బామ్మ తాతయ్య లేరు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ అక్క చెల్లెలు లేరు, ద్వాక్రా పథకం రాదు, నీకా చదువు లేదు, నిరుద్యోగ భృతి కూడా రాదు, కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ కూడా రాదు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి పనికిరానుడివి. ఇంకా పెళ్లికేం పనికొస్తావు? రేపు పెళ్ళైతే బంగారు తల్లి పథకం పనిచేస్తారు మంచిది. కళా వెంకట్రావని మా తాతనే 1935లో ఈ ఇల్లు కట్టించుండు. మస్తు కట్టించుండు. గప్పటి సంధికి ఇప్పటి వరకు ఇదే ఈ ఇంట్లో మొట్టమొదటి పెళ్లి చూపులు. ఎందుకంటే మా వంశంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల మా బిడ్డనే. గందిగా ఈ ఆడవాడెంత. బాబు కేక్ కట్ చేయి. కేక్ తర్వాత కట్ చేస్తాడు, ముందు అమ్మాయిని బులూరి. అంటే అమ్మాయి ఊళ్ళో లేదండి. పిల్లగాని ఫోటో చూడగానే నచ్చలేదని చెప్పింది. మా వంశంలో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఆగిపోవటం ఎందుకని మిమ్మల్ని రావద్దని చెప్పలే. ఇంకా కూర్చొని చూస్తున్నావేంద్రా, అద్దాలు తీసి నడువు. పాయే ఇది కూడా పాయ నడువుంది.